మ్యామ్, అనేమియా అనేది మగవారిలో ఉంటుంది, ఆడవారిలో ఉంటుంది, కానీ ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ రక్తహీనత ఎందుకు వస్తుంది? యూజువలీ ఎనీమియా అండి. ఎనీమియా మనం మీరు అన్నట్టు ఎక్కువ ఆడవారిలో ఎక్కువ చూస్తూ ఉంటాం మగవారిలో కంటే. మగవారిలో ఉండదని కాదు, మగవారిలో కూడా ఉంటుంది, బట్ ఎక్కువ శాతం ఆడవారిలో చూస్తుంటాం. ఇక ఎందుకు అంటే ఇంటిలిపాదికి అన్నీ పెట్టి వాళ్ళ వరకు వచ్చేసరికి కేరింగ్ ఉండదు. అది ఫస్ట్ రీజన్ అన్నిటికంటే. సెకండ్ రీజన్ వచ్చి మెన్స్ట్రల్ సైకిల్. మెన్స్ట్రల్ సైకిల్లో కనుక ఎక్సెస్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు కూడా ఈ ఎనిమిక్గా తయారవుతూ ఉంటారు. సో పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్లే మెయిన్ రీజన్గా మనం చెప్తూ ఉంటాం. ఎనీమియా అనేది చాలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఎనీమియాలోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ ఇన్ జనరల్గా మనం ఈరోజు ఎనీమియా గురించి మాట్లాడుకుందాం. ఓకే. రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైపోయినప్పుడు, హెమోగ్లోబిన్ బాగా తగ్గినప్పుడు మనం దాన్ని ఎనీమియా అంటాం. అప్పుడేమవుతుందంటే మన యూజువలీ మన బాడీలో ఒక 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది. ఇందులో హెమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఇదేం చేస్తుందంటే మన లంగ్స్ నుంచి ఉండే ఆక్సిజన్ని తీసుకుని మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్కి కూడా సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ హిమోగ్లోబిన్ తగ్గువ అయిపోయిందో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, మన ఆర్గన్స్ అన్నీ కూడా, మన బాడీ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఆక్సిజన్ మీదే. సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోయే కొద్దీ వాళ్ళకి నీరసంగా ఉండడం, ప్రీతమైన వీక్నెస్ ఉంటుంది. ఎప్పుడు చూడండి నీరసంగానే ఉంటారు, ఫటీ గంటం, అలా యాక్టివ్గా లేకపోవడము, పేల్గా ఉండడము, వాళ్ళ కంజంక్టివా ఓపెన్ చేసి ఐస్ ఓపెన్ చేసి చూసినప్పుడు చాలా పేల్గా కనిపించడము, నెయిల్స్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా ఆ ఈ నెయిల్ బెడ్ ఏదైతే ఉందో అది పింక్ కలర్లో కాకుండా యెల్లోగా ఉండడము, టంగ్ ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా డ్రైగా ఉండడము, ఫేస్ బాడీ అంతా కూడా పేల్ యెల్లో కలర్లో ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఆడవాళ్ళలోనే ఎక్కువగా చూడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ కేరింగ్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. అందరికీ అన్ని చేసి పెడతారు, వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా అనీమిక్గా తయారవుతూ ఉంటారు. దీంతోపాటు మెన్స్ట్రల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా, ఎక్సెస్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే వీళ్ళకి బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ముందుగానే గమనించుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోని పక్షంలో కూడా ఎనీమియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. ఈ వీక్నెస్తో పాటు కొంతమందిలో ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి కళ్ళు తిరిగిపడిపోతూ ఉంటారు, అలాగే ఆయాస్ పడుతూ ఉంటారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గువైపోయిందని చెప్పాను కదా, సో బాడీ అంతా కూడా యాక్టివ్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఉందో, ఊపిరి సరిగ్గా ఆడినట్టు, ఆయాస్ పడుతూ ఉంటారు, అలాగే ఫేస్ బాడీ అంతా కూడా ఒక్కొక్కసారి ఒబీస్డ్ కండిషన్లో ఉంటారు. కొంతమంది ఒళ్ళుతో ఉంటారు కానీ వాళ్ళు ఫాల్స్ ప్లెథోరా అంటాం, అంటే యూజువలీ దానివల్ల ఒళ్ళు అయితే ఉంది కానీ వాళ్ళల్లో హిమోగ్లోబిన్ బ్లడ్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే చూడడానికి చాలా రొబస్ట్ ఉన్నారు కదా, వీళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడం ఏంటి అని అనుకుంటారు, బట్ దానికి దీనికి సంబంధం లేదు. సో ఏదైనా సరే పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా వీళ్ళకి ఎనీమియా నుంచి బయటికి రాగలుగుతారు. మ్యామ్, ఇప్పుడు ఈ ఎనీమియాని తగ్గించుకోవడానికి బయట నుంచి సప్లిమెంట్స్ లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడమే మార్గమా, లేకపోతే ఫుడ్ ద్వారా ఈ ఎనీమియా బారిన పడకుండా ఉండొచ్చా? చాలామంది ఇది ఒకటి చేస్తూ ఉంటారండి. అంటే బ్లడ్ బాగా తక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 6-5 అట్లా పడిపోతుంది, వాళ్ళు ఏ డెలివరీకి వెళ్ళాలి, సో కంపల్సరీ వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 8-7 కంటా కూడా తక్కువ అయిపోతుంది అని అంటే అది 6-5 అలా వెళ్తుంది అంటే ఫస్ట్ అది రూట్ కాజ్ తెలుసుకోవాలి, ఎందుకు ఇంత బ్లడ్ పడిపోతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ ఒకవేళ అలా లేదు, అంటే 10 ఉంది హెమోగ్లోబిన్, లేదా 9-10 మధ్యన ఉంది, అలా ఉన్నప్పుడు వాళ్ళు హెమోగ్లోబిన్కి అంటే ఇలా కంటిన్యూస్గా వీళ్ళు బ్లడ్ ఎక్కించుకోవడము లేకపోతే ఏదో ఒక సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఏ మాత్రం పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళు మరీ అంత సీరియస్ బోర్డర్ లైన్లో అయితే లేరు, 9-10 ఉంది కాబట్టి దాన్ని ఫుడ్ ద్వారా, మనం తీసుకునే ఫుడ్ ద్వారా చాలా వరకు వీటిని పెంచగలుగుతాం. ఇదే కనుక వీళ్ళు ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకుని రావడము లేదా కంటిన్యూస్గా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. వాళ్ళు ఎప్పటికీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి. అలాంటి ఆహార నియమాలు పాటించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ హెచ్బి బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ లాస్ అనేది వాళ్ళకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆర్బీసీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. ఈ అనీమియాకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యూజువలీ హోమియోలో మనం ఏ మెడిసిన్ వాడాలో చెప్పే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చెప్తాం. ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పొన్నగంటి కూర, పొన్నగంటి కూర యాక్చువల్లీ ఒక్కొక్క లీఫ్ ఈక్వల్స్ టు 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంటారు.
అంత మంచిది పొండగంటి కూర. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుండటము, డేట్స్ ఎస్పెషల్లీ తీసుకోవడము, అలాగే మన వెజిటబుల్స్ అన్ని తినేటప్పుడు కూడా చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే అన్నం ఎక్కువ కూర తక్కువ కలుపుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మనం రివర్స్లో చెప్తాం, కూరలో అన్నం కలుపుకోమని చెప్తాం. ఎస్పెషల్లీ ఎనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళని మనం ఎక్కువగా చెప్పేది కూరలో అన్నం కలుపుకొని తినమండం, అది ఏ కూరైనా సరే. అలాంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళల్లో ఈ రక్తహీనత అనేది పూర్తిగా తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది. అన్ని కలర్డ్ వెజిటబుల్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే కలర్ఫుల్గా కనిపించే వెజిటబుల్స్, గ్రీన్స్, రెడ్స్, ఆరెంజెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకోమని చెప్తాం. వీటన్నిటిలో కూడా రక్తం పట్టేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కంద మనం ఇప్పుడు ఏదో నాన్ వెజే తినాలని లేదు, వెజ్ లో కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కంద విపరీతంగా బ్లడ్ పడుతుంది అంటారు. పచ్చలి ఆకుకూరలు చాలా మంచిది బాడీకి. సో ఇలాంటివన్నీ కూడా మనకి బాగా వీటిని పెంచుతూ ఉంటుంది, అంటే ఈ హిమోగ్లోబిన్ ని పెంచుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ హోమియోలో ఫెర్రమ్ ఫాస్ అనే మెడిసిన్ ఉంటుంది, అది 6x పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. 6x పొటెన్సీలో ఫెర్రమ్ ఫాస్ తీసుకున్నట్లయితే ఉదయం 3 టాబ్లెట్లు, రాత్రి 3 టాబ్లెట్లు, అలా 1 నెల రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడినట్లయితే హెచ్బి అనేది చాలా మంచి ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే ఐరన్ కూడా ఉంటుంది చాలా బాగా. వాళ్ళకి ఈ ఏదైతే ఎనర్జీ లాస్, ఫెటీగ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గి నార్మల్ కండిషన్కి రాగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.